ఈ యొక్క ట్రెడిషనల్ మెథడ్ అండి హెయిర్ ఆయిలింగ్ది. సో హెయిర్ పైన ఆయిల్ పెట్టి ఇలా ట్యాప్ ట్యాప్ చేయాలి. ఏ ఏ ట్రెడిషనల్ మెథడ్ హై తో యహాన్ పర్ మేనే హెయిర్స్ కే ఊపర్ ఆయిల్ లగాకే ట్యాప్ కియా హై. तो इस हेयर ऑयल में मैंने कोकोनट ऑयल में थोड़ा सा लहसुन डाल के उसे थोड़ा सा गर्म किया है. जब ऑयल थोड़ा सा गर्म था तो मैंने अपने बच्चे के हेयर पे पूरे मांग पे ऑयल डाला था. ఇదొక రిక్వెస్టెడ్ వీడియో అండి. సో నేను హిందీలో దీన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను బికాస్ చాలా హిందీ వ్యూవర్స్ అడిగారు. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్లో కొంచెం వెల్లుల్లిపాయ అంటే గార్లిక్ వేసి దాన్ని కొంచెం వేడి చేసుకొని గోరెచ్చిగా ఉన్నప్పుడు హెయిర్కి అప్లై చేస్తున్నాను. పిల్లలకి ఎప్పుడైనా మనం వీక్లీ వన్స్ అలా హెయిర్ ఆయిలింగ్ చేసినప్పుడు ఈ మెథడ్గా యూజ్ చేస్తే వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వాళ్ళు కొంచెం స్ట్రెస్కి గురి అవుతారు కదా, సో అవంతా కొంచెం వాళ్ళకి ఫ్రీగా అయిపోతుంది. సో ఈవెన్ మనం అలా చేసుకోవచ్చు, ట్రై చేయండి. టైం ఉండదు, గుర్తుండదు, బట్ గుర్తు చేసుకొని అలా చేసుకోండి. స్కాల్ప్ నుంచి టిప్ వరకు మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నాను.